కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు భవిష్యత్తు అనుమానాస్పదంగా మారిందన్నారు. కేసీఆర్ కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. నిపుణులు చెబుతున్న వినకుండా సీఎం సూపర్ ఇంజనీర్గా మారి కట్టిన ప్రాజెక్టు ఇప్పుడు గుదిబండగా మారిందని విమర్శించారు. కాళేశ్వరం పెద్ద అవినీతి ప్రాజెక్టు అని విమర్శించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్. ఘటన జరిగి 15 రోజులైన కేసీఆర్ హరీష్ రావు మేడిగడ్డకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. 144 సెక్షన్ కర్ఫ్యూ పెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తామన్నారు బీజేపీ నేతలు. కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ను పరిశీలనకు వెళ్లారు స్టేట్ బీజేపీ ముఖ్య లీడర్లు. కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల ప్రాజెక్టు దగ్గరకు వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరారు నేతలు. కుంగిన పిల్లర్ ప్రాంతాలను పరిశీలించనున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు దాని భవిష్యత్తే మరి ఈరోజు అనుమానాస్పదంగా ఏర్పడింది. ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కిందికి వదిలేయాల్సిన పరిస్థితి, ఎక్కడైతే కొంచెంచుకుపోయిందో దానంతా కూడా మొత్తం ప్రాజెక్టే అక్కడ కట్ చేసి కొత్త కట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే టోటల్ ప్రాజెక్టే దెబ్బతింటే ప్రమాదం ఉందని చెప్పి మరి ఈరోజు ఈ యొక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అధికారులు చెప్పినటువంటి విషయము నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల చెమటూడ్చి కష్టపడి కట్టినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బు ద్వారా ఈరోజు ప్రాజెక్టు కడితే దాని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి జాతీయ పార్టీగా మా పార్టీ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ గారు మేము కలిసి ఆ యొక్క పరిస్థితి స్వయంగా పర్యవేక్షించి చూడాలా. ఎందుకంటే ఈరోజు ఇది ఒక జాతీయ సంపద. ఒక ఏదైనా ఒక ప్రాజెక్టు కడితే ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి ఈరోజు ఒక అవినీతి కోసం, డబ్బుల కోసం, వ్యక్తిగతమైనటువంటి మరి ప్రభావం చూపించడం కోసం ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రాజెక్టును ప్లాన్ చేసి ఈరోజు అనేక మంది ఈ యొక్క నిపుణులు చెప్పినప్పటికీ, ఇరిగేషన్ నిపుణులు, రిటైర్డ్ ఆఫీసర్స్, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ చెప్పినప్పుడు కూడా వాళ్ళ మాట పెడచెవున పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారే సూపర్ ఇంజనీర్గా మారి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు ఈరోజు తెలంగాణ ప్రజల గుదిబండగా మారే పరిస్థితి, ప్రమాదం ఏర్పడింది. కాబట్టి దీని మీద స్వయంగా మేము కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి నిర్ణయం తీసుకొని బాధ్యత కలిగినటువంటి పార్టీగా స్వయంగా మేము వెళ్ళి చూడడానికి వెళ్తాం. ప్రపంచంలో తానే అతిపెద్ద ఇంజనీర్నని, తనకు తెలిసినంత సామర్థ్యం ఎవరికి తెలియదని గొప్పగా లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణ ప్రజల చెమట రక్తాన్ని అన్నింటినీ వడబోసి వచ్చినటువంటి డబ్బులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 10 ఏళ్ళు కాకముందే పిల్లర్లు జరుగుతున్నాయని, డ్యామ్ కుంగిపోతుందని ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి, అపర భగీరథుడు కేసీఆర్ చేసినటువంటి పని ఎట్లుందో ఒకసారి ఆలోచించాలి. సరే, రకరకాలైనటువంటి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, ఇల్లు కడితే లోపం ఉండదా, టైల్స్ వేస్తే కుంగిపోవా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తప్పు ఎక్కడ జరిగింది అనేది గమనించడానికైనా కనీసం 100 కోట్లు పెట్టి కట్టినాం కదా ప్రాజెక్టు, అసెంబ్లీలో అంత పెద్ద స్క్రీన్ పెట్టి చెప్పినాం కదా ప్రజలకి, ప్రతిపక్షాలకు ఏం తెలియదని మాట్లాడినాం కదా, మరి ఇలా కుంగిందానికి కారణమైంది అని చెప్పడానికి కేసీఆర్ గారి హెలికాప్టర్ కానీ, నాటి నీళ్ల మంత్రి హరీష్ రావు గారి హెలికాప్టర్ కానీ ఎందుకు కాళేశ్వరం వైపు పోవాలంటే భయపడతా ఉన్నారనే చెప్పాలి. నిజానిజాలు నిర్ధారించండి. మీ దగ్గర గొప్ప ఇంజనీర్ల బృందం ఉంది కదా, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్, మీ 5 ఇంజనీర్ల బృందం పోయి దాన్ని పరిశీలించుకుని, మీకంటే పెద్ద ఇంజనీర్ ప్రపంచంలో ఎవరు లేడు కదా, రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్లను పెట్టి మీకు నచ్చిన రీతిలో డిజైన్లు ఇచ్చి మీకు నచ్చిన కమిషన్లు దక్కితంది కట్టిన కాళేశ్వరం ఈరోజు ప్రపంచ చరిత్ర లోపలనే ఒక పెద్ద అవినీతి ప్రాజెక్టుగా మిగిలిపోతూ ఉంది. దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ ఏంది, ప్రజలేంది, వాస్తవాలు ఏంది, రేపు దానివల్ల జరగబోయేటువంటి నష్టాలు ఎట్లుంటాయి అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి, భారత ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక 21 అంశాల మీద నివేదిక అడిగినారు. వాళ్ళు అడిగిన అంశాలకి సమాధానం చెప్పడానికి కూడా ప్రభుత్వానికి తీరిక లేదు. 21 అంశాలు అడిగితే 11 అంశాలు చెప్తారు. ఎన్నికలు, సీట్లు ఎట్లా గెలవాలి, మూడోసారి అధికారంలోకి రావాలి, ఎట్లా వచ్చినటువంటి డబ్బుల్ని ఎట్లా పంచి ఓట్లు కొనుక్కోవాలనే దాని మీద ఉన్న ధ్యాస కాళేశ్వరం ప్రాజెక్టులో 1% ఉన్నా ఈరోజు దాకా కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితమ్మను ఎందుకు ప్రాజెక్టుని సందర్శించారు? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రచారానికి పోయినారు కదా కేసీఆర్ గారు, మరి అక్కడికి 20 అక్టోబర్ నాడు సంఘటన జరిగితే ఇవాళకి దాదాపు 15 రోజుల దగ్గరకు వస్తూ ఉంది. కనీసం ఒక్క అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బాధ్యత గల మంత్రి
ఆ ప్రాజెక్టును సందర్శించలేదంటేనే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పాలనే గ్రౌండ్ పరిశీలన చేయకుండా హైదరాబాద్లో కూర్చొని మాట్లాడారనే చెడ్డ పేరు ఉండకూడదని ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి పరిశీలించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ సభ్యుల సమక్షం లోపల అక్కడికి ఒక బృందంగా వెళ్తా ఉన్నాం. జరిగినటువంటి విషయాన్ని భారత ప్రభుత్వానికి అదే రకంగా డ్యామ్ సేఫ్టీ ఆఫ్ అథారిటీ ఇండియా